ఆత్మకు జీవం దేవుని వాక్యం అనుదిన ఆహారం మన ఆత్మకు జీవాహారం అనుదిన ఆహారం ఆ దేవుని వాక్య జ్ఞానం మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో టీడబ్ల్యూఆర్ ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత పాఠం మీకెంతో ప్రోత్సాహకరంగా ఉందని నమ్ముతున్నాం. నేటి పాఠంలో ఆదికాండం 21వ అధ్యాయం నుండి ఇస్సాకు జీవితానికి యేసుప్రభు జీవితానికి మధ్యగల పోలికలను చూస్తాం. ఇస్సాకు జన్మంలో యేసుక్రీస్తు అవతార నీడ కనిపిస్తుంది. యేసు పుట్టుక ఆకస్మికంగా జరగలేదు. రక్షకుని రాకడ కొరకు దేవుడు మానవాళిని ఆది నుండి సిద్ధపరుస్తూ వచ్చాడు. యేసు జన్మలాగే ఇస్సాకు జన్మ వాగ్దానపూర్వకమైంది. 25 సంవత్సరాల క్రిందటే ఇస్సాకును గూర్చిన వాగ్దానం ఇవ్వబడింది. అలాగే యేసును గూర్చి అనాది కాలం నుండి వాగ్దానం ఉంది. మానవ ప్రమేయం లేనట్టి అద్భుత జీవితాలు ఇస్సాకు మరియు యేసు జీవితాలు. ఈ విధంగా విశేషమైన విశిష్ట గుణములను గూర్చి నేటి పాఠంలో ధ్యానించుకుందాం. అందుకై మన దృష్టిని నేటి సందేశంపై నిలుపుదామా. ప్రియ శ్రోతలారా, గత పాఠంలో ఇస్సాకుకు యేసు ప్రభువుకు మధ్య ఉన్న పోలికలను మనం పరిశీలించాలి అనుకున్నాము గదూ. ఇస్సాకు జన్మమందు యేసుక్రీస్తు అవతారమును గురించిన నీడ కనిపిస్తోంది. యేసు పుడతాడు అనే వార్త అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. కన్యక గర్భాన రక్షకుడు పుట్టడము అనే సంఘటనకు దేవుడు మానవతను సిద్ధపరుస్తూ వచ్చాడు. ముందు గుర్తులుగా బాప్తిస్మకుడైన యోహాను పుట్టుక, సంసోను జన్మ, ఇస్సాకు జన్మ ఇవన్నీ యేసు పుట్టుకకు ముందు గుర్తులు. ఇస్సాకు పుట్టుకకు యేసుక్రీస్తు పుట్టుకకు ఉన్న పోలికలు గమనించండి. ఇస్సాకు పుట్టుక యేసు జన్మములాగే వాగ్దానపూర్వకమైనది. 25 సంవత్సరాల క్రితమే దేవుడు కల్దీయుల ఊరు అనే ప్రదేశంలో ఉండగానే వాగ్దానం చేశాడు, నీకు శారాకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను. 25 సంవత్సరాలకు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. అలాగే క్రీస్తు పుట్టకమునుపే కొన్ని తరాలకు ముందు దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు వంశమందు కన్యక గర్భాన క్రీస్తు పుడతాడు అనే వాగ్దానం ఇయ్యబడింది. శారాకు గాని మరియకు గాని చేయబడిన వాగ్దానములు సహజాతీతమైనవి, మానవరీత్యా అసాధ్యమైనవి. దేవదూతలు సొదొమ వైపు నడిచి వెడుతూ వచ్చే సంవత్సరం ఈపాటికి నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పారు. అది అసాధ్యమనిపించి శారా నవ్వింది. ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. కన్యక గర్భధారణను గురించి మొట్టమొదట ప్రశ్నించింది ఎవరు? మరియే. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. లూకా శుభవార్త 1:34. ఇస్సాకు యేసు వీరిద్దరూ పుట్టకముందే నామకరణం చేయబడింది. నీకు కొడుకు పుడతాడు, ఇస్సాకు అని పేరు పెట్టుతావు,
అని అబ్రహాము శారాలతో దేవుడు చెప్పాడు. అలాగే పుట్టబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టమని మరియతో ముందుగా చెప్పాడు దేవుడు. మత్తయి శుభవార్త 1:21. దేవుని కాలనిర్ణయం చొప్పున ఇద్దరి పుట్టుకలు కలిగాయి. ఆదికాండం 21:2 వచ్చే ఏడు సరిగ్గా ఇదే సమయానికి ఇస్సాకు పుడతాడు అంటే అదే సమయానికి పుట్టాడు. గలతీ పత్రిక 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఇద్దరి పుట్టుకలు అద్భుతాలే. ఈ రెండూ మానవాతీతమైన అద్భుతాలు. మానవ ప్రమేయం ఇందులో లేదు, దేవుడు జరిగించిన అద్భుతాలు. ఈ ఇద్దరి పుట్టుకలు తల్లిదండ్రులకు ఆనందం కలిగించిన సందర్భాలే. ఇస్సాకు అంటే సంతోషం, నవ్వు. అబ్రాహాము ఆనందంతో నవ్వలేదా? అలాగే యేసును గురించి దేవుడు అన్నాడు, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇద్దరి పుట్టుకలు ఆనందకారకమైనవి. పుట్టిన ఈ ఇద్దరు కుమారులు తండ్రులకు మరణపర్యంతము విధేయులే. ఆదికాండం 22:2 ఇస్సాకును బలి ఇయ్యటానికి తండ్రి అయిన అబ్రాహాము సిద్ధమవుతున్నాడు. ఇస్సాకుకు అప్పటికి 33 వయస్సు. తండ్రికి ఇస్సాకు ఎంతో విధేయుడు. యేసుక్రీస్తు కూడా సిలువ మరణ పర్యంతం తండ్రికి విధేయుడు. ఇస్సాకు జీవితమందు యేసు పుట్టుక, మరణాలు, వీటిని గురించిన వృత్తాంతం ఛాయామాత్రంగా ప్రతిఫలిస్తున్నది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం కూడా ఇస్సాకునందు ముందు గుర్తుగా కనబడుతున్నది. అబ్రాహాము మృతతుల్యుడు, శారా గర్భము మృతతుల్యమే, అందులో నుంచి జీవం వచ్చింది. రోమాపత్రిక 4:19. ఇది పునరుత్థాన సాదృశ్యం. రోమాపత్రిక 4:25 పౌలు చెప్పినట్లు, యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులమని పరిగణింపబడటానికి లేపబడ్డాడు. అబ్రహాము శారాల విషయమై దేవుడు ఎంతో కనికరము చూపాడు. దేవుడన్నాడు, ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పే ప్రతి విషయంలో ఆమె మాట విను. ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడుతుంది. అనగా ఇష్మాయేలు దేవుడు వాగ్దానము చేసిన కుమారుడు కాడు, అయినా ఈ దాసి కుమారుడు నీ సంతానమే కదా, అతణ్ణి కూడా ఒక జనముగా చేస్తాను, నీలో నుండి జాతులన్నీ వస్తాయి. అయినా కంగారు పడకు, ఈ ఇష్మాయేలు కూడా ఒక గొప్ప జాతికి మూలమవుతాడు. సరే, అబ్రహాము పొద్దున్నే నిద్రలేచాడు. ఆహారము, నీళ్ల తిత్తి తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళి బేయర్షెబా అరణ్యములో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నది. ఆమె ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు ఆ చిన్నవాణి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి అన్నాడు, హాగరు, నీకేమి వచ్చింది? భయపడకు, ఆ చిన్నవాడు ఉన్న చోటే దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో, అతణ్ణి గొప్ప జనముగా చేస్తాను. దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగించింది. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడు అయ్యాడు. అతడు పారాను అరణ్యములో ఉండగా అతని తల్లి ఈజిప్టు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికిచ్చి పెళ్లి చేసింది.
ఇంతటితో ఇష్మాయేలు వృత్తాంతం సమాప్తం. దీని తరువాత ఇతని ఊసే ఎత్తబడదు. అయితే ఇతని వంశీకులు అరబ్బులు ఉన్నారు. ఇది చారిత్రాత్మకమైన రుజువు. ఆ కాలమందు అబీమెలకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడుతూ అన్నారు, నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడు. నీవు నన్ను గాని నా పుత్రపౌత్రాదులను గాని వంచన చేయకూడదు. నేను నీకు చేసిన ఉపకారానికి నాకు నీవు ప్రవాసమున్న ఈ దేశానికి ప్రత్యుపకారం చేస్తాను అని దేవుని పేరట ఇక్కడే నాతో ప్రమాణం చెయ్యాలి. అబీమెలకు అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నాడు. దీన్ని బట్టి ఇద్దరూ స్నేహితులయ్యారు. వారిద్దరూ నిబంధన చేసుకున్నారు. ఇది బెయర్షబాలో ఇద్దరి మధ్య పరస్పరం జరిగిన నిబంధన. ఈ నిబంధనకు గుర్తుగా అబ్రహాము అబీమెలకు 7 గొర్రె పిల్లలను ఇచ్చాడు. గొర్రెలు గొడ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. 33వ వచనం, అబ్రహాము బెయర్షబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యహోవా పేరట ప్రార్థన చేశాడు. అబ్రహాములో ఉన్న ప్రత్యేకత ఇదే. ప్రతి వ్యవహారంలో దేవుని నామమున ప్రార్థన చేస్తాడు. బెయర్షబా అంటే సాక్ష్యార్థమైన బావి. యేసు ప్రభువే దేవునికి మనకు మధ్య ఆధ్యాత్మిక బెయర్షబా. దేవుడు ఒక్కడే, దేవునికి మనకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. బెయర్షబాలో పిచ్చుల వృక్షం, యేసే నా జీవవృక్షం. అబ్రహాము ప్రార్థన చేసింది నిత్యదేవునికి. నిత్యదేవుడు అంటే ఏల్ ఓలాం, ఏల్ ఓలాం. తెలుగులో నిత్యదేవుడు అనే కంటే హీబ్రూలో ఏల్ ఓలాం అంటే నా ఆత్మకు ఇంపుగా ఉంటుంది. దేవుడు నిత్యుడైతే ఆయన బిడ్డలం మనం నిత్యత్వానికి చెందిన పిల్లలం. అబ్రహాము నిజంగా ప్రార్థనాపరుడు. అతని విజ్ఞాపన ప్రార్థనల్లో స్వార్థత్యాగం, దాతృత్వ భావన ఉట్టిపడుతూ ఉంటాయి. కృపనే
అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు ప్రవాసిగా ఉన్నాడు. అబ్రహాము ప్రయాణాలు విశ్వాస ప్రగతి సోపానాలు. అబ్రహాము ప్రవాసి, గుడారాలలో నివసిస్తూ అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో ప్రవాసి అయి జీవించాడు. పునాదులు గల పరలోక పట్టణం కోసం అబ్రహాము ఎదురుచూచాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. మృతతుల్యమైన దాంపత్యం నుండి జీవం ఉద్భవిల్లింది. ఇప్పుడు 22 అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో నాటకీయత అనుపమానం. అబ్రహాము ఇస్సాకును బలి ఇయ్యటానికి సిద్ధమయ్యాడు. దేవుడు చివరి ఘడియలో అబ్రహామును వారించాడు. తన నిబంధనను బలపరిచాడు, స్థిరపరిచాడు. అప్పుడు అబ్రహాము బెయర్షబాకు తిరిగి వస్తాడు. ఈ అధ్యాయంలో దేవుడు 7వ సారి, అంటే చిట్ట చివరిసారి, అబ్రహాముకు సాక్షాత్కరిస్తాడు. అబ్రహాము ఎదుర్కొన్న పరీక్షలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, మహాకఠోరమైన పరీక్ష. ఈ అధ్యాయంలో మరో విశేష రహస్యం ఉంది. దేవుడు నరబలులను ఎన్నడూ ఆమోదించడు. అవి ఆయనకు గెట్టవు. మానవుల పాపాల కోసం బలి అయినవాడు, కాగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరో నరుడు అలా చేయలేడు. నరబలి అనేది అర్థం లేని మాట. యేసుక్రీస్తు సర్వమానవత కోసం స్వచ్ఛందంగా ప్రాణమర్పించాడు. ఎవరూ ఆయనను పట్టి కట్టి తెచ్చి వధించి బలి చేయలేదు. ఈ 22వ అధ్యాయం అచ్చం 22వ కీర్తన, యషయా 53వ అధ్యాయం లాంటిది. ఈ 3 అధ్యాయాలను ఒకదాని సరసన ఒకటి పెట్టి చూడాలి. క్రీస్తు శిలువ నీడ ఈ 3 ప్రసరించింది. ఇస్సాకు పుట్టుకే కాదు, ఇస్సాకు బలి సందర్భం కూడా యేసుక్రీస్తును ప్రతిఫలించటం విశేషం. యాకోబు 2వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి వినండి. మీకేం తోస్తుంది? మన పితరుడు పూర్వీకుడు అయిన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దానికి అనుబంధంగా రోమాపత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు చేర్చి చూడండి. శరీరము విషయమై మన మూలపురుషుడైన అబ్రహామునకు ఏమి దొరికింది? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది. కాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెబుతోంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇదేమిటి? యాకోబు అలా అంటాడు, పౌలేమో ఇలా అంటాడు. ఎవరి మాట నిజం? అసలు సంగతి ఏమిటంటే ఇద్దరూ ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. ఆ అంశం విశ్వాసం. యాకోబు విశ్వాస క్రియలను గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర క్రియలు కాదు. పౌలు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఉదహరిస్తూ, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతని నీతి అని విశదీకరించాడు. అయితే అబ్రహాము తన విశ్వాసాన్ని విధేయతాపూర్వకమైన తన క్రియ ద్వారా రుజువు చేసుకున్నాడు. అబ్రహాము విధేయతను యాకోబు క్రియాత్మకమైనది అంటున్నాడు. తన కుమారుణ్ణి బలియ్యి
అని దేవుడంటే వెనక ముందు చూడకుండా దానికి ఆయత్తమయ్యాడు. తీరా బలి ఇచ్చాడా అంటే ఇయ్యలేదు. యాకోబు చెబుతున్నది ఆదికాండం 22వ అధ్యాయంలోని అబ్రహాము క్రియ. పౌలు మాట్లాడుతున్నది ఆదికాండంలోని అబ్రహాము విశ్వాసం. ఈ రెండూ కలిపి చూస్తే విశ్వాసము క్రియాత్మకమైనది, క్రియ విశ్వాసాత్మకము అని బోధపడుతుంది. విశ్వాసము విధేయతాపూర్వకమైన క్రియను కోరుతుంది అని అర్థం. ఆదికాండం 22వ అధ్యాయం 1వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా అంటూ దేవుడు పిలిస్తే అబ్రహాము చిత్తము ప్రభు అని పలికాడు. పరిశోధన అంటే పరీక్ష. ఇది కేవలము విశ్వాస పరీక్ష. అంతేగాని దేవుడు ఎవరిని కీడుకు శోధించడు. దేవుడు అబ్రహామును పరీక్షించడానికి ఒక అసాధారణమైన పని చేయమంటున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపబోయే పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతణ్ణి అర్పించు అన్నాడు దేవుడు. ఈ సంఘటన తర్వాత శారా తన 127వ ఏట చనిపోయింది. ఇస్సాకు పుట్టినప్పుడు శారాకు 90 ఏళ్ళు. ఆమె 127వ ఏట చనిపోయింది. అంటే అప్పటికి ఇస్సాకుకు 37 ఏండ్లొచ్చాయి. అబ్రహాము ఇస్సాకు బలి ఇవ్వవలసినప్పటికీ ఇస్సాకుకు 30 లేక 33 ఏండ్ల వయస్సు ఉండవచ్చు. నీవు ప్రేమించిన నీ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, అతణ్ణి తీసుకురా అంటున్నాడు దేవుడు. అవును, త్రిత్వంలో యేసు కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యేసు దేవుని అద్వితీయ కుమారుడు. యేసు అనేక పర్యాయాలు సువార్తలో అన్నాడు, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకును తీసుకుని మోరియా ప్రాంతాలకు వెళ్ళాలి. మోరియా ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగింది. అక్కడే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. పట్టణానికి వెలుపల మోరియా, అదే స్థలం ఇస్సాకు బలి. ఇందులో యేసు ప్రభు సిలువ వేత ప్రతిబింబిస్తున్నది. దేవుని ఆజ్ఞ, అబ్రహాము దేవుడు చూపబోయే కొండమీద తన ప్రేమ కుమారుణ్ణి బలి ఇయ్యాలి. మోషే ధర్మశాస్త్రం వచ్చే వరకు వేరే బలులు లేవు, దహన బలి మాత్రమే ఉంది. ఆ తరువాత పాప పరిహార బలి, అపరాధ బలి మొదలైన వివిధ బలులు వచ్చాయి. దహన బలి యేసుక్రీస్తునే చూపుతుంది. అయితే ఇస్సాకును బలి ఇయ్యడం నరబలి కాదా? అది దేవునికి ఇష్టమా? దేవుడు నరబలిని ఎన్నటికీ ఇష్టపడడు. నైతికంగా నరబలి నిషిద్ధం. అన్యజాతులలో నరబలి విధానం ఉంది. ఫిలిస్తీయులు నరబలులు ఇవ్వడం పరిపాటి. ఈ విషయం అబ్రహాముకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు ఇస్సాకును బలి ఇయ్యమంటున్నాడు? దేవుడు తనకు మేలైనదే చేస్తాడని మాత్రం అతనికి తెలుసు. దేవుడు చెప్పిందానికి అభ్యంతరం చెప్పను. ఇస్సాకును మళ్లీ బతికించి నాకిస్తాడు అనే నిరీక్షణాత్మకమైన విశ్వాసం అతనికి ఉంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కోసమై కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పబోయే చోటికి వెళ్ళాడు. సోదరుడా, సోదరి, అబ్రహాము విధేయత ఎంత గొప్పదో చూచారా? దేవుడు చెప్పిన మాట అతని గుండెలను పిండేసింది. అతని నవనాడులు కుంగిపోయాయి. తన ఏకైక కుమారుణ్ణి, వంశోద్ధారకుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి, వారసుణ్ణి, తాను ప్రాణాధికంగా ప్రేమించిన కుమారుణ్ణి బలి ఇయ్యాలా? అవును, కిమ్మనకుండా సరే అంటూ బయలుదేరాడు. అతని విధేయత విశ్వాసాన్ని రుజువు చేసింది. ఈ పాఠంలో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తెస్తాను. 1, యేసు జన్మకు
ఇస్సాకు జన్మకు మధ్య ఎన్నో పోలికలున్నాయి. యేసు జన్మకు ఇస్సాకు జన్మ సంకేతం, ముందు గుర్తు. రెండు, యేసు పుట్టుక తరతరాల నిరీక్షణకు ఫలితం. అలాగే ఇస్సాకు పుట్టుక అబ్రహాము శారాల నిరీక్షణకు ఫలితం. మూడు, యేసు పుట్టుక తండ్రి అయిన దేవునికి ఆనందం. ఇస్సాకు పుట్టినప్పుడు శారా అబ్రహాములు ఎంతో ఆనందించారు. నాలుగు, ఇస్సాకు బలిలో యేసు సిలువ బలిని మనం తేటగా చూడగలం. ఇస్సాకు బలిపీఠం నుండి లేచి రావటంలో యేసు పునరుత్థానాన్ని మనం గుర్తించగలం. ఐదు, అబ్రహాము గుడారముల్లో జీవించాడు, పునాదులు గల పట్టణం కోసం ఎదురుచూచాడు. అలాగే మనం కూడా ఈ లోకములోని అశాశ్వతను ఎరిగి పరలోకం కోసం ఎదురుచూస్తూ బ్రతకాలి. ఆరు, విశ్వాసము క్రియలు ఈ రెండు జతపరచబడి ఉన్నాయి. వీటిని వేరుగా చూడకూడదు. ఇది లేకుండా అది లేదు. ఏడు, ఇస్సాకు తన 33వ ఏట బలిపీఠం మీద కనిపిస్తున్నాడు. యేసు ప్రభువు కూడా చనిపోయినప్పుడు ఆయన వయస్సు అంతే. అబ్రహాముకు ఇస్సాకు ఎంతో విధేయుడు, మరణపర్యంతం విధేయత చూపాడు. యేసుక్రీస్తు కూడా సిలువ మరణ పర్యంతం తన తండ్రికి విధేయుడు. తొమ్మిది, ఇస్సాకు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ప్రతిష్ఠితుడు. పది, యేసుక్రీస్తు చిత్తరువు పాత నిబంధనలోని వ్యక్తుల జీవితాలలో ప్రతిఫలించటం బైబిల్ యొక్క ప్రవచనాత్మకమైన విలువను రుజువు చేస్తుంది. దేవుడు ఈ సందేశమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశము మిమ్మల్ని ఎంతో బలపరిచిందని నమ్ముతూ మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరుస్తూ ఇస్సాకును అనుగ్రహించాడు. తమ స్వంత ఆలోచనల ఫలితంగా పొందిన ఇష్మాయిలును దేవుడు అబ్రహాముకు వారసుడిగా అంగీకరించలేదు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమని ముందుగా చెప్పిన ప్రకారంగా ఇష్మాయేలును ఇస్సాకు నుండి దేవుడు వేరుపరిచాడు. యేసు జన్మలాగే ఇస్సాకు జన్మ వాగ్దానపూర్వకమైంది. 25 సంవత్సరాల కిందటే ఇస్సాకును గూర్చిన వాగ్దానం ఇవ్వబడింది. అలాగే యేసును గూర్చి అనాది కాలం నుండి వాగ్దానముంది. యేసుక్రీస్తుకు ఇస్సాకుకు మధ్య ఎన్నో సామీప్యతలు, దగ్గరి పోలికలను చూశాం. ప్రభువు ఇస్సాకు ఉభయుల స్వభావాల్లో, వ్యక్తిత్వంలో, వైఖరుల్లో ఆయా విషయాలు మన గమనంలోనికి తేబడ్డాయి. ఈ పాఠం ద్వారా మీరు ఎంతో ఆశీర్వదించబడ్డారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.